అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను చేయబోయే వీడియో యాక్చువల్లీ నేను ఎప్పుడో చేద్దాం అనుకున్నాం, బట్ మళ్ళీ చేద్దామా వద్దా అనిపించేది, బట్ ఫైనలీ ఇవాళ అయితే చేసేస్తున్నాం. ఈ వీడియో అయితే నాలాగా కెనడా ఎవరైతే రాబోతున్నారో వాళ్ళకైతే డెఫినెట్గా కొంచెం ఇన్ఫర్మేటివ్గా అండ్ కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఫస్ట్ నేను కెనడా ఎలా వచ్చానో చెప్పేస్తాను. సో నా మ్యారేజ్ అయ్యే టైంకి నా హస్బెండ్ అంటే హర్ష ఈజ్ ఆల్రెడీ ఇన్ కెనడా అనమాట. తనకు అప్పటికే పిఆర్ ఉంది. నేను బేసికల్లీ మ్యారేజ్ అయిన తర్వాత స్పౌసల్ స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్ అంటారు కదా, సో అలాగా నేను పిఆర్ అప్లై చేసుకుని నాకు పిఆర్ వచ్చిన తర్వాత నేను కెనడా వచ్చాను అనమాట. సో దట్ ఈస్ హౌ ఐ కేమ్ టు కెనడా. ఈ వీడియో ఎవరికి యూస్ఫుల్ అవుతుంది అంటే ఎదర్ ఆఫ్ యువర్ పార్ట్నర్, మీ వైఫ్ కావచ్చు లేదా మీ హస్బెండ్ కావచ్చు, వాళ్ళు ఆల్రెడీ కెనడాలో పిఆర్ మీద ఉంది అండ్ మీరు ఇండియాలో కనుక ఉండుంటే మీరు కెనడా రావాలి అంటే మీరు పిఆర్ అప్లై చేసుకోవాలి కదా. సో వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. ఇన్ కేస్ మీరు కనుక ఇలాంటి సిట్యువేషన్లో ఉంటే డెఫినెట్గా ఈ వీడియో మీకు కొంచెం అన్న యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడైతే ఈ వీడియో ఎవరికోసమో చెప్పాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోలో మీరు ఏం తెలుసుకోవచ్చో చెప్తాను. ఈ వీడియోలో వచ్చేసి బేసిక్గా నేను నా స్పౌసల్ స్పాన్సర్షిప్ అప్లికేషన్ టైమ్ లైన్ అంతా చెప్పబోతున్నాను. రైట్ ఫ్రమ్ సబ్మిటింగ్ ద అప్లికేషన్ టు ల్యాండింగ్ ఇన్ కెనడా ప్రతి ఫేజ్లో నేను ఎప్పుడెప్పుడు నాకు నెక్స్ట్ అప్డేట్ వచ్చింది అండ్ నా జర్నీ ఎలా అయింది అండ్ ఎన్ని మంత్స్ ఆర్ ఇయర్స్ పట్టింది నాకు కెనడా రావడానికి, రైట్ ఫ్రమ్ అప్లయింగ్ పిఆర్ అనేది అంతా నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. అండ్ హోప్ దిస్ విల్ బి డెఫినెట్లీ యూస్ఫుల్ ఫర్ యూ. యాక్చువల్లీ ఈ వీడియో చేయడానికి ఇంకొక రీజన్ ఉందన్నమాట, ఎందుకంటే నాకు పిఆర్ అప్లై చేసిన తర్వాత పిఆర్ వచ్చే వరకు చాలా క్వశ్చన్స్ రన్ అవుతాయి ఎవరికైనా కదా, వాళ్ళ బ్రెయిన్లో ఏంటి మన పిఆర్ ఎక్కడ ఉంది, అప్లికేషన్ ఎప్పటికి వస్తుంది, ఏంటి అసలు మనం కెనడా ఎప్పుడు వెళ్తాము, మన లైఫ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని ఇలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో సిమిలర్గా నాకు కూడా అన్ని క్వశ్చన్స్ ఉండేవి అన్నమాట. యూట్యూబ్లో లేదా గూగుల్లో ఎక్కడ పడితే అక్కడ పిఆర్ టైమ్ లైన్ అని చెప్పి సెర్చ్ చేసి నాలాగా స్పౌసల్ స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ టైమ్ లైన్స్ అన్ని చూసేదాన్ని అనమాట. సో అప్పుడు అనిపించింది అనమాట నాకు, అంత పిఆర్ అయిపోయి నేను కెనడా వెళ్ళిన తర్వాత డెఫినెట్లీ ఐ హ్యావ్ టు మేక్ వన్ వీడియో సో దట్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ అదర్స్ అని అనమాట. సో ఫైనలీ దట్ డే ఈస్ హియర్. వీడియో డెఫినెట్గా ఒక్కరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా మనం ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. నేను కొంచెం నోట్ చేస్తున్నాను అనమాట బుక్లో, నేను పాయింట్స్ ఏం మిస్ అవ్వకూడదు అని చెప్పేసి. సో ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ మై అప్లికేషన్. చాలా కేటగిరీస్ ఉంటాయి కదా ఈ అప్లికేషన్లో కూడా, ఇన్లాండ్ అని, అవుట్లాండ్ అని. సో కొంతమందికి ఏంటంటే ఇప్పుడు కెనడాలో ఉన్న వాళ్ళు విత్ ఇన్ కెనడానే పెళ్లి చేసుకోవచ్చు కదా, సో వాళ్ళ పార్ట్నర్ కూడా ఆ టైంలో కెనడాలోనే ఉంటారు. సో వాళ్ళది ఏంటంటే ఇన్లాండ్ అప్లికేషన్ అయిపోతుంది అనమాట. బట్ నా కేసు ఏంటంటే నేను ఇండియాలో ఉన్నా అండ్ హర్ష ఇస్ ఇన్ కెనడా. సో నాది వచ్చేసి అవుట్లాండ్ ఫ్యామిలీ క్లాస్ అప్లికేషన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి హౌ మచ్ ఇస్ ద ఫీ. ఫీమ్ పిఆర్ అప్లై చేసినప్పుడు అయితే ద ఫీస్ ఇస్ అరౌండ్ $1,165 అనుకుంటున్నా. సో ఆల్మోస్ట్ $1,200 అనుకోండి. బట్ ఇప్పుడు ఫీజ్ ఎంత ఉందో నాకైతే తెలియదు, ఎందుకంటే ఫీజ్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్ ఉండదు కదా. సో ఇప్పుడు కొంచెం పెరిగే ఉండొచ్చు నాకు తెలుసు అయితే, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ హౌ మచ్ ఇస్ దాట్. దాట్స్ అబౌట్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌ కెన్ యూ అప్లై సెల్ఫ్ ఆర్ లాయర్. ఫస్ట్ వచ్చేసి సెల్ఫ్ అనమాట, మనమైనా అప్లై చేసుకోవచ్చు. మనం అప్లై చేసుకోలేనంత ఏమి ఉండదు, మనం కూడా అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే ఎండ్ ఆప్షన్ వచ్చేసి హైరింగ్ ఇమిగ్రేషన్ లాయర్ అనమాట. సో మనం ఇంత ఫీజ్ అని పే చేసేస్తే ఇమిగ్రేషన్ లాయర్ ద్వారా మనం పిఆర్ అప్లై చేసుకోవచ్చు అనమాట. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ వన్ థింగ్ క్లియర్, ఇక్కడ మనం ఇమిగ్రేషన్ లాయర్ని పెట్టుకొని పిఆర్ అప్లై చేస్తున్నంత మాత్రాన ఇట్ డజంట్ మీన్ దట్ మీరేమి చేయక్కర్లేదని కాదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఫార్మ్స్ అన్ని మీరే ఫిల్ చేయాలి, డీటెయిల్స్ అన్ని మీరే ఇవ్వాలి అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డన్ ఫ్రమ్ యువర్ ఎండ్. ఇమిగ్రేషన్ లాయర్ అనేది హీ విల్ బి దేర్, హీ విల్ బి టేకింగ్ ద ఇన్పుట్స్ ఫ్రమ్ యూ, ఎవ్రీథింగ్ హీ విల్ ఆస్క్ యూ టు డూ ఇట్ అండ్ తను అప్లై చేస్తారనమాట. బట్ ఏంటంటే మనకి ఓకే ఒక ధైర్యం అనమాట, ఒక గైడ్ ఉన్నారులే మనకి, ఇన్ కేస్ మనం ఏమన్నా మిస్ అయినా కానీ హీ విల్ బి దేర్ టు టేక్ కేర్ అన్నట్టు, అదొక ధైర్యం అనమాట. అంతే, అంతకు మించి ఏం లేదు. సో ఇన్ కేస్ మీరు కనుక ఇమిగ్రేషన్ లాయర్ ద్వారా వెళ్ళాలా లేదా సెల్ఫ్గా పిఆర్ వేసుకోవాలా అని ఆలోచిస్తుంటే ఇట్ ఈస్ టోటలీ అప్ టు యూ, ఎందుకంటే ఇట్ ఈస్ టోటలీ అప్ టు యూ అండ్ యువర్ ఫ్లెక్సిబిలిటీ అండ్ మీ పార్ట్నర్ ఫ్లెక్సిబిలిటీ. మీ ఇద్దరూ డిస్కస్ చేసుకుని అండ్ వాట్ ఎవర్ యూ ఫీల్ ఇస్ మోస్ట్ కంఫర్టబుల్ ఆప్షన్ ఫర్ యూ, యూ గో ఫర్ ఇట్. అంటే ఇదే చేయాలి, ఇదే బెస్ట్ అని ఏమీ లేదు ఇందులో. సో యా, ఇట్స్ అప్ టు యూ గైస్. నెక్స్ట్ వచ్చేసి హౌ డిడ్ వీ అప్లై పిఆర్ అండ్ హౌ మచ్ టైమ్ వీ టుక్ టు అప్లై ఫర్ పిఆర్. సో
సో మేము వచ్చేసి వి డిడెంట్ గో ఫర్ అన్ ఇమిగ్రేషన్ లాయర్ అనమాట, మేము సెల్ఫ్గానే అప్లై చేసుకుందాం అనుకున్నాము. సో యా, హర్ష అండ్ నేను కలిసి వి యూస్ టు షేర్ వర్క్స్ టు కోఆర్డినేట్ ఆన్ వీకెండ్స్, ఎందుకంటే తను వర్కింగ్ అండ్ నేను వర్కింగ్ కాబట్టి మాకు వీకెండ్స్ టైం ఉండేది. సో వీకెండ్స్లో వి యూస్ టు సెట్ టుగెదర్ అండ్ వి యూస్ టు స్పెండ్ లైక్ అవర్స్ అండ్ అవర్స్ ఫిల్ చేసేవాళ్ళం ఫార్మ్స్ అన్ని, ఎందుకంటే పిఆర్ఎస్ నాట్ ఏ లైక్ చిన్న ప్రాసెస్ కాదు, ఇట్ ఈస్ అ హ్యూజ్ ప్రాసెస్ అనమాట. ఇద్దరు కలిపి చేసుకుంటే ఇట్ వుడ్ బి ఈజియర్ ఫర్ బోత్ ఆఫ్ యూ. అండ్ మేము వచ్చేసి కొంచెం ఎక్కువ టైమే తీసుకున్నాం అనమాట, ఆగస్ట్ ఎండింగ్ 2022లో మా మ్యారేజ్ అయింది. అండ్ దెన్ హర్ష వచ్చేసి సెప్టెంబర్ ఎండింగ్ 2022 వి రిటర్న్ బ్యాక్ టు కెనడా. అప్పుడు మేము ఆ తర్వాతనే పిఆర్ వర్క్ స్టార్ట్ చేసామన్నమాట. ఒక నవంబర్ డిసెంబర్ యా మేబీ 2 to 3 months అరౌండ్ మేమైతే కొంచెం టైం తీసుకున్నాం. జనరలీ అంత టైం కూడా పట్టదు, ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎ వెరీ ప్రాపర్ ఆల్రెడీ అన్ని క్లియర్గా చెప్పి కూర్చోబెట్టి చేయించే ఒక ఫ్రెండ్ ఆర్ పర్సన్ ఉంటే మాత్రం డెఫినెట్గా యూ కెన్ డూ ఇట్ విత్ ఇన్ 15 days అనుకుంటున్నాను, 10 to 15 days. యా డిపెండ్స్ అపాన్ హౌ మచ్ టైమ్ యూ ఆర్ స్పెండింగ్. ఇంకా ఫాస్ట్గా కూడా చేసి ఉండొచ్చు, బట్ వీ డోంట్ వాంట్ టు టేక్ ఛాన్సెస్ అనమాట, ఎందుకంటే ఏదో హడావుడిలో తొందరగా వేసేయాలి కదా అని చెప్పేసి చేసేసి తర్వాత అప్లికేషన్ వెళ్ళి ఎక్కడో మధ్యలో స్టక్ అయిపోతే అది మళ్ళీ రిజెక్ట్ అయ్యి వెనక్కి వచ్చింది అంటే అన్నెసెసరీ టైం వేస్ట్ అదంతా. దాని బదులు ఒక 1-2 days మనమే ఎక్స్ట్రా స్పెండ్ చేసి కొంచెం చూసిన దాన్ని మళ్ళీ చూసి ఓకే సూపర్ అన్నీ కరెక్ట్గా చేసామనే కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఇఫ్ యూ అప్లై యువర్ పిఆర్ దెన్ యూ విల్ బీ కొంచెం హ్యాపీగా ఉంటారనమాట. ఓకే మన ఎండ్ నుండి అయితే వీ డిడ్ ఎవ్రీథింగ్ కరెక్ట్, రెస్ట్ ఇస్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్ అన్నట్టు ఇంకా వదిలేయాలన్నమాట. సో పిఆర్ అప్లికేషన్ డ్రాప్ చేయడానికి యూ నీడ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండి, రైట్ ఫ్రమ్ యువర్ డే 1 కన్వర్సేషన్స్ నుండి వాట్సాప్ కన్వర్సేషన్స్ అడుగుతారు, వాట్సాప్ వీడియో కాల్స్ చేసినప్పుడు స్క్రీన్ షాట్స్, కాల్ లాగ్స్ అండ్ ఫేస్బుక్ కన్వర్సేషన్స్, ఇన్స్టాగ్రామ్ కన్వర్సేషన్స్, లేదా జీమెయిల్, మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని ప్రూవ్ చేసుకోవడానికి స్ట్రాంగ్ ప్రూఫ్స్ అనమాట, లైక్ మ్యారేజ్ సర్టిఫికేట్ అండ్ మీ మ్యారేజ్ జరిగిన ఫంక్షన్ హాల్ నుండి ఇఫ్ యూ కెన్ గెట్ సమ్ లెటర్ అది అదొక వ్యాలిడ్ ప్రూఫ్, అండ్ దెన్ ఫోటోస్ ఎంగేజ్మెంట్ ఉంటే ఆ ఎంగేజ్మెంట్ పిక్చర్స్. సో ఇవన్నీ ఏంటంటే నాట్ మ్యాండేటరీ, ఇవన్నీ ఇవ్వాలి అని వాళ్ళు ఎక్కడ క్లియర్గా ఎక్కడ మీకు చెక్ లిస్ట్ లాగా ఇవ్వరనమాట, ఈ ఫోటో కావాలి అని చెప్పి. ఇట్ ఈస్ అప్ టు యూ, మనం ఎంత మనది జెన్యూన్ కేస్ అయినప్పుడు మనం ఎంత ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వగలిగితే మనది అప్లికేషన్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పి. నేను హర్ష అయితే యూస్ టు గివ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్, వాళ్ళు అడిగినా అడగకపోయినా యూస్ టు పుట్ అప్ ఎవ్రీథింగ్ అండ్ క్లియర్గా మెన్షన్ చేసి మేము చేసేవాళ్ళం. ఇవి చెప్పాలంటే చాలా ఉంటుంది కానీ బట్ దిస్ గోస్ అవుట్ ఆఫ్ ద కంటెక్స్ట్ అనమాట, ఎందుకంటే ఈ వీడియోలో అవన్నీ చెప్పేసి నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. కొంచెం టైం తీసుకున్నా పర్లేదు, ఒకటికి 2 సార్లు చూసి ఏది మిస్ చేయకుండా అప్లికేషన్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయండి, ఎందుకంటే పిఆర్ వన్స్ డ్రాప్ చేసిన తర్వాత అలా కష్టం అనమాట మన అప్లికేషన్ ఎక్కడుంది ఏంటి అని తెలుసుకునేది. ఇప్పుడు దాకైతే ఇంట్రడక్షన్ చెప్పేశాను కదా, నేను ఎలా అప్లై చేశాను అండ్ ఈ వీడియోలో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఈ వీడియో ఎవరి కోసం అని అయితే చెప్పేశాను. ఇప్పుడైతే ఇంకా మేజర్ పార్ట్లోకి వెళ్ళిపోదాము, వెన్ డిడ్ ఐ అప్లై మై పిఆర్. సో ఫస్ట్ వచ్చేసి నేను సబ్మిట్ చేసింది నా పిఆర్ అప్లికేషన్ వచ్చేసి మేము డిసెంబర్ 8, 2022లో మా పిఆర్ అనేది సబ్మిట్ చేశాను. సో డిసెంబర్ 8, 2022 సబ్మిట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 5 months నాకు అసలు అప్డేట్ అనేది లేదు. ఐ మీన్ డిసెంబర్ 8 అయిపోయింది, జనవరి 8, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 8 వరకు యూ ఇమాజిన్ ఐ డోంట్ హ్యావ్ ఎ సింగిల్ అప్డేట్, నాకు అసలు అప్డేట్ అనేది లేదు. సబ్మిట్ చేసిన మెయిల్ తప్పితే ఐఆర్సీసీ నుండి ఏ మెయిల్ రాలేదు నాకు 5 months. ఆ 5 months మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా, అప్లికేషన్ ఎక్కడన్నా స్టక్ అయిపోయిందా, అసలు ఏంటి మన అప్లికేషన్ ఓపెన్ చేశారా, అసలు పిఆర్ వస్తుందా, ఎప్పటికి వస్తుంది, ఇలా ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో ఇట్స్ డెఫినెట్లీ చాలా స్ట్రెస్ఫుల్ పీరియడ్ అసలు అది ఆ 5 months మాత్రం. మ్యారేజ్ అయిన తర్వాత వి టుక్ 3 months ఫర్ అప్లైయింగ్ పిఆర్ అండ్ దెన్ 5 months వితౌట్ ఎనీ అప్డేట్. ఆల్మోస్ట్ 8 months అయిపోయింది, స్టిల్ దెర్ ఇస్ నో అప్డేట్ ఇన్ లైఫ్ అనే ఒక సెన్స్ ఉండి కొంచెం చాలా ఫీల్ అయ్యేవాళ్ళము. బట్ వీ యూస్ టు హ్యావ్ దట్ హోప్ ఎప్పటికైనా వస్తుందిలే అని చెప్పేసి. అండ్ ఈ 5 months మనకి అందరు చెప్తారు కదా వాళ్ళ అప్లికేషన్ ఇలా అయిందంట, వీళ్ళ అప్లికేషన్ ఇలా అయిందంట, వాళ్ళది రిజెక్ట్ అయిందంట, సో వాళ్ళకి 1 year పడిందంట, 1.5 years అయిందంట. సో ఇలాంటివన్నీ చాలా వింటుంటారు. ఇగ్నోర్ ఎవ్రీథింగ్ బికాస్ నేను చెప్తున్నాను, ట్రస్ట్ మీ, నో అదర్ అప్లికేషన్ ఇస్ సిమిలర్ టు యువర్స్. మీ అప్లికేషన్ డిఫరెంట్, వాళ్ళ అప్లికేషన్ డిఫరెంట్.
సో మీది వీళ్ళలాగే అవుతుంది వాళ్ళది వీళ్ళలాగే అవుతుంది అని ఏ థంబ్ రూల్స్ లిటరలీ డిపెండ్స్ అపాన్ ద ఇమిగ్రేషన్ ఆఫీసర్ అనమాట. సో అండ్ యువర్ అప్లికేషన్ యాజ్ వెల్. సో నెక్స్ట్ వచ్చేసి నా ఫస్ట్ అప్డేట్ May 9th రోజు వచ్చింది. May 9th 2023 నాకు బయోమెట్రిక్స్ రిక్వెస్ట్ వచ్చింది. దట్ ఈస్ మై ఫస్ట్ అప్డేట్ అనమాట. అది వచ్చిన తర్వాత వివర్ లైక్ వెరీ హ్యాపీ అనమాట, ఫైనలీ బయోమెట్రిక్స్ రిక్వెస్ట్ వచ్చింది అంటే సో ఫార్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ ఇన్ ఆర్ అప్లికేషన్ అని చెప్పేసి నాకు రిక్వెస్ట్ వచ్చిన తర్వాత హర్షకి సెపరేట్గా ఒక మెయిల్ వచ్చింది. ఏంటి అంటే దట్ యు ఆర్ ఎలిజిబుల్ టు స్పాన్సర్ యువర్ వైఫ్ అని చెప్పేసి దిస్ కైండ్ ఆఫ్ ఎక్నాలెజ్మెంట్ లా. అండ్ దెన్ May 10th వచ్చేసి నేను బయోమెట్రిక్స్కి VFS గ్లోబల్ హైదరాబాద్ బంజారా హిల్స్ బ్రాంచ్లో నేను స్లాట్ బుక్ చేసుకున్నాను. అండ్ అది May 15th దొరికింది నాకు స్లాట్. బుక్ చేసుకున్న తర్వాత నా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఆన్ May 11th. సో May 11th వచ్చేసి నాకు మెడికల్స్ రిక్వెస్ట్ కూడా వచ్చేసింది. సో మెడికల్స్ కూడా నాకు వితిన్ 2 డేస్ వచ్చేసింది. సో నేను మెడికల్స్ రిక్వెస్ట్ వచ్చిన తర్వాత వెంటనే నేను మెడికల్ స్లాట్ బుక్ చేసుకున్నాను. సో నాకు మెడికల్ స్లాట్ అండ్ బయోమెట్రిక్ స్లాట్ రెండు బంజారా హిల్స్లో దొరుకుతున్నాయి. అండ్ ఆన్ ద సేమ్ డే May 15th రోజు బుక్ చేసుకున్నాను అనమాట. మార్నింగ్ బయోమెట్రిక్స్ అండ్ పోస్ట్ లంచ్ వచ్చేసి మెడికల్స్ లాగా. బయోమెట్రిక్స్ వచ్చేసి VFS గ్లోబల్ బంజారా హిల్స్. నా మెడికల్స్ వచ్చేసి నేను CMM బంజారా హిల్స్లో చేయించుకున్నాను. సో అవి రెండు దగ్గర అనమాట. సో అవి రెండు May 15th కల్లా కంప్లీట్ చేస్తాను. అండ్ దెన్ అవి వచ్చేసి నాకు పోర్టల్లో అప్డేట్ అయింది. May 23rd బయోమెట్రిక్స్ అండ్ మెడికల్స్ కంప్లీట్ అయిపోయినాయి అని చెప్పేసి నాకు పోర్టల్లో అప్డేట్ అయింది. సో మళ్ళీ నా నెక్స్ట్ అప్డేట్ వచ్చేది June 24th 2023 నాకు నెక్స్ట్ అప్డేట్ వచ్చింది. ఏంటి అంటే నాకు ట్రాకర్లో ఎలిజిబిలిటీ కంప్లీటెడ్ అని చెప్పేసి అప్డేట్ అయింది అనమాట. అంటే ఇంకా వీఆర్ ఎలిజిబుల్ టు బి ఎ PR అన్నట్టు ఎలిజిబిలిటీ చెక్ కూడా కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి నాకు వచ్చేసింది. అండ్ ఫైనలీ ఆన్ June 30th 2023 నాకు పాస్పోర్ట్ రిక్వెస్ట్ వచ్చింది. ఐ మీన్ విత్ ఇన్ 30 డేస్ మీ పాస్పోర్ట్ ఇట్లా VFS గ్లోబల్ సెంటర్లో ఇవ్వండి అని చెప్పేసి వచ్చింది అనమాట. ఐ మీన్ ఇంకా పాస్పోర్ట్ రిక్వెస్ట్ వచ్చిందంటే వీఆర్ ఆల్మోస్ట్ డన్ అన్నట్టే. ఐ మీన్ PR కార్డ్ అయితే చేతికి రావడానికి ఇంకా టైం పడుతుంది, బట్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద ప్రాసెస్ అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది అన్నట్టు గ్లోబల్కి వెళ్ళి నేను నా పాస్పోర్ట్ సబ్మిట్ చేశాను. అది పాస్పోర్ట్ చేసిన తర్వాత నాకు వితిన్ 15 డేస్ లైక్ 1 week to 2 weeks నాకు వీసా స్టాంప్ అయిపోయి ఐ గాట్ మై COPR డాక్యుమెంట్ అలాంగ్ విత్ మై పాస్పోర్ట్ అనమాట. సో COPR ఏంటంటే కన్ఫర్మేషన్ ఆఫ్ యువర్ పర్మనెంట్ రెసిడెన్సీ. సో మీరు కెనడా ఫస్ట్ టైం ల్యాండ్ అవ్వటానికి దట్ ఈస్ ద వన్ విచ్ ఇస్ మేజర్ అనమాట. అది 1 time వ్యాలిడే. మీరు ఫస్ట్ టైం కెనడాలో ల్యాండ్ అయ్యే వరకు అది యూస్ఫుల్ అవుతుంది. వన్స్ మీరు కెనడా ల్యాండ్ అయిన తర్వాత ఇక్కడ ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత PR చూపించమంటారు. COPR చూపించిన తర్వాత దే విల్ ఆస్క్ యూ ద డీటెయిల్స్ అనమాట. కొన్ని డీటెయిల్స్ అడిగేసి మీకు PR కార్డ్ వితిన్ 1 to 2 months వచ్చేస్తుంది అని చెప్పి మీ అడ్రస్ తీసుకుంటారు. PR కార్డ్ ఎక్కడికి షిఫ్ట్ చేయాలి అని చెప్పేసి. సో యా దట్స్ ఇట్. ఇక్కడ మీరు చూస్తే ఆల్మోస్ట్ డిసెంబర్లో వేసాను అండ్ ఐ గాట్ ఇట్ ఇస్ ఇన్ జూన్ కల్లా నా ప్రాసెస్ అంతా అయిపోయింది. సో ఇట్ టుక్ 6 months అనమాట నాకైతే. బట్ ఇది అందరికీ కాన్స్టెంట్ అని అయితే నేనైతే చెప్పలేను. నాకేమో బయోమెట్రిక్స్ అండ్ మెడికల్స్ వితిన్ 1 day గ్యాప్ వచ్చినాయి. కొంతమందికి ఏంటంటే బయోమెట్రిక్స్ అప్లై చేసిన 1st month వస్తుంది అండ్ దెన్ 1 month వాళ్ళకి ఏమీ అప్డేట్ లేకుండా 3rd month వాళ్ళకి మెడికల్స్ రిక్వెస్ట్ వస్తుంది. అండ్ ఇంకా ఎవ్రీ టైమ్ లైన్ ఇస్ డిఫరెంట్ అనమాట. మనం అందుకే ఒకళ్ళ టైం లైన్ ఇంకొకళ్ళతో కంపేర్ చేసుకోలేము. October 16th 2023 నేను కెనడాలో ల్యాండ్ అయ్యాను అండ్ దెన్ నాకు November 16th 2023 విత్ ఇన్ 1 month నాకు PR కార్డ్ ఇంటికి డైరెక్ట్గా వచ్చేసింది అనమాట. సో దిస్ ఇస్ మై జర్నీ అనమాట. ఈ జర్నీ అనేది చాలా టఫ్. ఆ జర్నీ ఎంత టఫ్ అయినా కానీ ఆ PR కార్డ్ మన చేతికి వచ్చిన రోజు అయితే డెఫినెట్గా విల్ బి వెరీ హ్యాపీ. ఈ వీడియో అయితే మీకు కొంచెమైనా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో డోంట్ వరీ, మీ అప్లికేషన్ నాలాగే 6 months పట్టాలని లేదు. మీకు కొంచెం ముందు రావచ్చు లేదా నాలాగే రావచ్చు చెప్పలేము. సో ఎవ్రీబడీస్ కేసెస్ డిఫరెంట్ కాబట్టి, బట్ ఎండ్ ఆఫ్ ద డే మీకైతే డెఫినెట్గా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. హోప్ యూ విల్ మీట్ యువర్ లవ్డ్ వన్స్ వెరీ సూన్ హియర్ ఇన్ కెనడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.